మ్యూజిక్ అసలు మ్యూజిక్ అనేది అసలు డిఎస్పీ నుంచి ఇంత పూర్వం మ్యూజిక్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహేష్ వాజ్ గుడ్ అండ్ స్పెషల్ మెన్షన్ అల్లరి నరేష్, చాలా బాగా చేశాడు అల్లరి నరేష్. ఒక కంబ్యాక్ లాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అల్లరి నరేష్కి, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఫార్మర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి బాగా చెప్పాలనుకున్నాడు, బట్ చాలా డ్రాక్ చేసేసి డిఫరెంట్ స్టోరీస్ ఇన్వాల్వ్ చేసేసరికి డిఫరెంట్ మెసేజెస్ ఒకేసారి ఇద్దామనుకుని మేబీ ఐ థింక్ హీ ఫెయిల్డ్ ఇన్ దట్ వే. కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ ఎవ్రీబడి డిడ్ గుడ్. మహేష్ ఆర్ అల్లరి నరేష్ కానీ అందరూ బాగా చేశారు. సాంగ్స్ అయితే అసలు ఆ లాస్ట్ సాంగ్ తప్ప మిగతావన్నీ ఇగ్నోరబుల్ సాంగ్స్. సాంగ్స్ రావడం అందరు బయటికి వెళ్ళిపోవడమే వేస్ట్. మ్యూజిక్ చాలా పూర్ ఉంది. క్లైమాక్స్ అదే, సో క్లైమాక్స్ ఒక బేసికలీ స్టోరీ మొత్తం ప్రెడిక్టబులే, రైతుల గురించి వాళ్ళ ఆత్మహత్యల గురించి. అది చాలా మూవీస్ వచ్చాయి, ఇది కొంచెం డిఫరెంట్గా చెప్పాలనుకున్నాడు. సో ఫస్ట్ నుంచి చాలా డ్రాక్ చేస్తూ ఏవో డిఫరెంట్ మెసేజెస్కి వెళ్ళి మళ్ళీ లాస్ట్కి ఈ మెసేజ్ ఇచ్చాడు. సో జనాలు అంత కన్విన్సింగ్ లేదు ప్లాట్ స్టోరీ ప్లాట్ మొత్తం, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ వాస్ వెరీ గుడ్. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ బాగానే ఉందండి, ఆబ్వియస్లీ మహేష్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. నాకు ఎస్పెషల్లీ అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అది, అది బాగుంది. అండ్ ఆ రైతుగా ఒక ఆయన చేశాడు పెద్ద ఆయన, ఆయనకి క్లాప్స్ కూడా కొట్టారు లోపల థియేటర్లో. సో యా, అందరికి తెలిసిన ప్రాబ్లమ్సే, మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా చెప్దాం అనుకున్నాడు, బట్ ఐ డోంట్ థింక్ ద నరేషన్ వాస్ గుడ్. ఓవరాల్గా ఐ వుడ్ సే అన్ యావరేజ్ మూవీ, బికాస్ ఇట్స్ ఇంపాసిబుల్. ఆ రికార్డ్స్ బద్దలు కొట్టడాలి అంత లేదు. బ్లాక్ బస్టర్ అవెంజర్స్ బాహుబలి నుంచి బయటికి రారా, మనం అందరం అక్కడనే ఉందామా, అక్కడనే సెటిల్ అయిదామా, వేరే మూవీస్కి వస్తాము, వేరే ఒక వాళ్ళంతా ఒక అటెంప్ట్ చేస్తుండ్రు కొత్త మూవీస్ చేయడానికి, మీరు అవి చూడాలి. తర్వాత కాలేజ్ లుక్ కానీ అదంతా చాలా బాగుండే. వన్ స్పెషల్ మెన్షన్, సెకండ్ హాఫ్ సినిమా నిలబెట్టింది. ఫస్ట్ హాఫ్ చూసి ఎవడో ఫీల్ అవ్వకండి, సెకండ్ హాఫ్ సినిమా బాగుంది. మనిషి మనం తిని బతకడానికి తిండే కదా కారణాలు కావాలి, ఆ దాని మీద తీశారు వ్యవసాయం మీద. కాబట్టి చూసేవాళ్ళు కొద్దిగా వ్యవసాయ భూములు అంటే మనం ఏదో రియల్ ఎస్టేట్ 3 కోట్లు 4 కోట్లు పెట్టుకొని ఏదో ఇల్లు కొన్నామా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నామా అనేది కాకుండా, సేవింగ్ చేసుకుని వ్యవసాయ భూములు తీసుకొని పంటలు పండించుకుంటే అంత ఉత్తమం ఇంకోటి లేదు. అదే కాన్సెప్ట్ మీద వెళ్ళింది సినిమాని. అయితే అందరూ చూడండి, వీలైతే మీ సేవింగ్స్తో అపార్ట్మెంట్లలోనూ ఫ్లాట్లు కొనేదానికంటే ఒక అరెకరో 2 ఎకరాలో 3 ఎకరాలో కొనుక్కొని వీకెండ్స్లో మీకు ఖాళీగా ఉన్నాడు పంటలు పండించుకొని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత ఉండి కూడా ఎందుకు ఫామ్ హౌస్లో ఉంటాడంటే వ్యవసాయం మీద మక్కువ, పంట అంటే వాల్యూ ఆయనకు తెలుసు. అదే పాయింట్ మీద ఇదొక కూడా ఉంటుంది. మీరు కూడా అలా చేస్తే ఇంక మళ్ళీ రైతు మళ్ళీ పుడతాడు. మనం ఇప్పుడు మార్కెట్లో ప్రతి ఒక్కటి కూడా ఐటమ్స్ మొత్తం రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే పండించేవాడు తక్కువ అయిపోయాడు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అయితే ఇప్పుడు ఏంటంటే తీసి ఇలాంటి సినిమాలు చూసి పంటలు మళ్ళీ మనం స్టార్ట్ చేసి ఎక్కువ మంది పంటలు పండిస్తే రేట్లు కూడా తగ్గుతాయి. మనం సంపాదించుకుంది ఒకటి సూపర్ మార్కెట్లోనే పెట్టేక్కర్లేదు, తక్కువ రేట్లకు వస్తాయి కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. మరి అలాగా ఎంతమంది ఆలోచిస్తారనేది తెలియదు. నాకు ఇప్పుడు ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చి వ్యవసాయం చేయమని నేను చేసుకుంటా ఇటు అటు వెళ్ళి. ఎవడైనా మరి మనకు పెట్టుబడి లేదు కాబట్టి కొనట్లేదు, కానీ ఎవడైనా ఉంటే నాకు ఇస్తే నేను చేస్తాను, చెప్తాను సార్ ఖచ్చితంగా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.